ఎలన్ మస్క్ చేతిలో పడ్డనాటి నుండి ట్విట్టర్లో పెనుమార్పులు జరుగుతున్నాయి. 44 బిలియన్ డాలర్లు పోసి కొనుక్కున్న పిట్టతో ప్రస్తుతం ఆయన అనేక ప్రయోగాలు చేస్తున్నారు. రోజుకి కోట్ల రూపాయల నష్టంతో నడుస్తున్న కంపెనీని లాభాల బాట పట్టించే పనిలో పడ్డారు. ఓవైపు కీలక ఉద్యోగులు, అధికారులు సంస్థను వీడుతుండగా ఆయన మాత్రం సాఫ్ట్వేర్ దిగ్గజాలు చేరుతున్నారని చెబుతున్నారు. ఈ మేరకు మస్క్ ఆదివారం ట్విట్టర్ 2.0 ఆలోచనను వెల్లడించారు. ట్విట్టర్ను ఎవ్రీథింగ్ యాప్గా మార్చేందుకు ఆయన మరో ముందడుగు వేశారు. ట్విట్టర్ 2.0లో వీడియో, ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన అడ్వర్టైజింగ్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు ఎన్క్రిప్టెడ్ డిఎంలు, ఎక్కువ టెక్స్ట్ ఉండే ట్వీట్లను పోస్ట్ చేసే సదుపాయాన్ని లాంగ్ ఫామ్ రూపంలో తీసుకురానున్నారు. బ్లూ వెరిఫైడ్ అకౌంట్లు రీలాంచ్, పేమెంట్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. కొత్త యూజర్ సైన్ ఆఫ్లు మునుపెన్నడూ లేనంత గరిష్టంగా ఉన్నాయని, ఇప్పుడు నియామకాలు జోరందుకున్నాయని చెప్పారు. ఉద్యోగులతో పంచుకున్న కొన్ని కంపెనీ స్లైడ్లను ఆయన షేర్ చేశారు. తదుపరి తరం ట్విట్టర్ వినో వీడియో ప్రకటనలపై దృష్టి పెడుతుందని చెప్పారు. తాము ఉద్యోగులను తీసుకుంటున్నామని, యూజర్ యాక్టివ్ మినిట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయని అంటున్నారు. అలాగే మానిటైజ్ చేయగల డైలీ యాక్టివ్ యూజర్లు 250 మిలియన్ మార్కును దాటారని మస్క్ చెప్పుకొచ్చారు. ద్వేషపూరిత ప్రసంగ ముద్రలు తక్కువగా ఉన్నాయని, మోసాలు అధికంగా ఉన్నా తరువాత తగ్గుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. బ్లూ బ్యాచ్ ట్విట్టర్ వెరిఫైడ్ని 8 డాలర్లకు పునఃప్రారంభించిన తర్వాత ఇప్పుడు ఎన్క్రిప్టెడ్ డైరెక్ట్ మెసేజ్లు, లాంగ్ ఫామ్ ట్వీట్లను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇది విశ్వసనీయ డిజిటల్ టౌన్ స్క్వేర్ లక్ష్యంగా వేస్తున్న అడుగ్గా మస్క్ చెప్పారు. ప్రజలు చట్టాన్ని ఉల్లంఘించకపోతే విస్తృత శ్రేణి వీక్షణలు ఉంటాయని తెలిపారు. హింసను ప్రేరేపించే ఏ ఖాతా అయినా సస్పెన్షనే అని నొక్కి చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతా పునరుద్ధరణపైన మస్క్ స్పందించారు. ట్రంప్ చట్టాన్ని ఉల్లంఘించలేదని, అందరికీ న్యాయమన్న ఉద్దేశంతో ట్రంప్ని తిరిగి చేర్చుకున్నట్లు మస్క్ చెప్పారు. కాగా ట్రంప్ను చేర్చుకోవడంపై ఈ నెల 20న పోల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు మస్క్ మరో ట్వీట్తో కూడా వార్తల్లో నిలిచారు. ఒకవేళ గూగుల్, యాపిల్ కంపెనీలు తమ యాప్ స్టోర్ల నుంచి ట్విట్టర్ను తొలగిస్తే ప్రత్యామ్నాయంగా తానే ఓ స్మార్ట్ఫోన్ తీసుకొస్తానన్నారు. యాపిల్ గూగుల్ గైడ్లైన్స్ పాటించడంలో విఫలమైతే వాటి యాప్ స్టోర్ల నుంచి ట్విట్టర్ను తొలగించే అవకాశముందని ట్విట్టర్ ట్రస్ట్ సేఫ్టీ విభాగం మాజీ అధిపతి ఏఎల్ రోత్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మస్క్ తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.